జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో మానవత మహిళా విభాగం సహకారంతో నృత్య పోటీలు టైకోండో పోటీలను స్థానిక అవుట్డోర్ స్టేడియం నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ విజయవాడ ఆదేశాల మేరకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కర్నూలు వారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 10వ తేదీ 25వ తేదీ వరకు క్రీడా పోటీలు పౌష్టికాహారంపై అవగాహన ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని సీఈఓ తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన డిఎస్ఏ కర్నూలు అవుట్డోర్ స్టేడియం నందు సాయంకాలం 4 గంటలకు క్రీడా మరియు వంట పోటీల్లో గెలుపొందిన మహిళా క్రీడాకారులకు బహుమతులు మరియు ముగింపు కార్యక్రమం జరుగుతుందని తెలియజేశారు. ఈ అమ్మాయి పేరు లల్లి. అమ్మాయి జిల్లా రాష్ట్ర స్థాయిలో పథకాలు ఎన్నో సాధించింది. ఇవన్నీ మాకు ప్రోత్సాహం స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు మెడల్ ఇచ్చారు. కౌంటర్ స్కిక్ కూడా చేయాలి. కంప్లీట్ గా అమ్మాయిలు ఆత్మరక్షణకు సెల్ఫ్ డిఫెన్స్, టైకోండో, కరాటే, బాక్సింగ్ నేర్చుకోవాలి. దీంతో మా నారాయణ విద్యా సంస్థల్లో మా ఏజెం రమేష్ గారు, మన ప్రిన్సిపల్ అల్తాఫ్ సార్ గారు ఎంతో ప్రోత్సహిస్తున్నారు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఈరోజు మహిళా పక్షోత్సవాల సందర్భంగా, మహిళా దినోత్సవాల సందర్భంగా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో ఉదయం మార్షల్ ఆర్ట్స్ మీద, సెల్ఫ్ డిఫెన్స్ మీద ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించాం. అలాగే వాటితో పాటు వంటల పోటీలు నిర్వహించాం. సుమారు 300 మంది మహిళలు ఆ వంటల పోటీలో పాల్గొన్నారు. అలాగే ఈరోజు సాయంత్రం అందరం మహిళలకు కల్చరల్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. క్లాసికల్ డ్యాన్సు, మ్యూజిక్, అలాగే ఫోక్ డ్యాన్స్ వీటిలో కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నీ మహిళా దినోత్సవం తర్వాత ఒక 15 రోజులు పక్షోత్సవాలు చేసాం. ఈ ఎవరీడే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం మహిళలకు కండక్ట్ చేస్తూనే ఉన్నాం. మెడికల్ క్యాంప్ కానీ, హోమియో మెడికల్ క్యాంప్ కానీ, అలాగే వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ గురించి ఇవన్నీ కండక్ట్ చేసాం. ఈ పోటీలలో పాల్గొన్న యువతులకు, కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ రేపు సాయంత్రం 4 గంటల నుంచి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది. ఇందులో మహిళా ప్రతినిధులు, అలాగే మహిళా అధికారులు వీళ్ళందరూ పాల్గొంటారు. అలాగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్తో పాటు ఉత్తమ సేవలు అందించిన కొంతమంది మహిళలను కూడా మేము రేపు సన్మానిస్తాం.